नमस्ते डीएन5 न्यूज़ की स्वागतम मुंदुगा मुख्यांशालु సీఈసీలో సందడిగా కర్మయోగం పోస్టర్ ఆవిష్కరణ హాజరైన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి అంగరంగ వైభవంగా చీరాల మండలం దేవాంగపురిలో ప్రారంభమైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జ్యోతిర్మహోత్సవాలు చీరాల ఆదినారాయణపురంలో పోలీసుల కార్డన్ సెర్చ్ 200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం కేసు నమోదు ఉగ్రవాదుల దాడిలో పుల్వామాలో అమరులైన జవాన్లకు చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీ ఎన్సీసీ విద్యార్థుల నివాళి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న చీరాల టీడీపీ ఇన్చార్జ్ ఎంఎం కొండయ్య చదువుకునే దశలోనే లక్ష్యాన్ని నిర్ణయించుకొని సాధించుకునే విధంగా చదవాలన్న బాపట్ల కలెక్టర్ విజయకృష్ణన్ చీరాల ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి విశ్రాంత ఏసీపీ కట్ట రాజ్ వినయ్ కుమార్ చేతుల మీదుగా కట్ట ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్న సినిమా టైటిల్ తో పాటు మొదటి పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ సినిమా డైరెక్టర్ కట్ట జై తన విద్యార్థి అని చెప్పారు చదువుతో పాటు మనకు ఆసక్తి ఉన్న రంగంలో కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయనేందుకు జై ఒక ఉదాహరణ అని చెప్పారు తన మొదటి సినిమా విడుదల సొంత ప్రాంతంలో చేయాలనే తలంపుతో ఇక్కడ కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు డాక్టర్ అమృతపాణి మాట్లాడుతూ చీరాల ప్రాంతానికి చెందిన యువకుడు సొంతంగా సినిమా తీయడం హర్షణీయమన్నారు ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు కట్ట రాజ్ వినయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే మంచి ప్రణాళికతో కష్టపడితే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు డైరెక్టర్ జై మాట్లాడుతూ తాను ఈ ప్రాంతంలోనే ఇంజనీరింగ్ చదివి సినిమా రంగంలో రాణించాలనే తలంపుతో వెళ్లారని చెప్పారు మొదటిసారి సొంతంగా సినిమా నిర్మిస్తున్నట్లు తెలిపారు సినిమా పేరు కర్మయోగం అని ప్రకటించారు దీని మొదటి పోస్టర్ను ఈ ప్రాంతంలో ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ఇక్కడి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు సినిమాని విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి స్టూడెంట్ ఇయరింగే వాళ్ళ ఇయరింగ్ లోనే ఒక ఫోటో కనిపిస్తున్నారు అవునా కదా ఇంకొకటి ఇంకొక ఏరియా ఏరియా ఒక ఇంట్రెస్ట్ ఉండి దానిలోనే వచ్చేసి హ్యాండ్ స్టిక్ ఆన్ కూడా ఒక వేరే అంటే ఎవరు ఏమన్నా కూడా స్టిక్ ఆన్ చేసుకొని వాటర్ అబ్స్ట్రక్టర్స్ టువర్డ్స్ డ్యూరింగ్ దిస్ రీచింగ్ దట్ పొజిషన్ అనేది అబ్స్ట్రక్టర్స్ కూడా ఓవర్కమ్ చేస్తూ దాన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా బ్యాక్ బయట సొల్యూషన్ ప్రొవైడింగ్ సొల్యూషన్ ఫర్ దట్ ప్రాబ్లమ్స్ అని చూసుకుంటూ ఒక పొజిషన్ రీచ్ అవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ గ్రేట్ ప్రాసెస్ రియలీ ఐ ప్రౌడ్ ఆఫ్ యూ డే బికాస్ యువర్ డే ఇన్ ఇంజనీరింగ్ అండ్ యూ ఆపరేట్స్ ద థింగ్ ఆఫ్ సిటీ సెల్యులార్ అండ్ అగైన్ వాటర్స్ మన ఎక్టివేషన్ రికగ్నిషన్ ఇన్ దిస్ ఏరియా ఇట్స్ ఎ గ్రేట్ ఓకే కంగ్రాచులేషన్ for your achievement in everything. Right, great. మీ ఇంకొక ఇంట్రెస్ట్ సంగతి చెప్తాను ఇంజనీరింగ్ చేసిన వాళ్ళే విజయ్ దేవర్ పడిన సినిమా గీతా గోవిందం ఉంది కదా అలాగే మన కొత్త దంట్లో ఉంటుంది సినిమా డిఫెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చేసినా కూడా మా సార్ ఇక్కడ ఉన్నారు నేను ఇక్కడే ప్రోగ్రామ్ పెట్టుకోవాలని ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు ఎందుకు చదువుకోమని చెప్పేవాళ్ళు అప్పుడు నాకు అర్థమైంది కదా వీళ్ళు కూడా ఇలా చెప్తారు కదా కాలేజ్ కదా శాలరీ తీసుకున్నాడు కదా ఫీల్ అయ్యేవాడు శాలరీ డిమాండ్ చేస్తున్నారని కానీ మనం బయటికి వెళ్ళిన తర్వాత మనకున్న డిగ్రీస్ చూస్తారు మన మార్క్స్ చూస్తారు నీ బ్యాక్గ్రౌండ్ ఎవరు పట్టించుకోడు అండ్ మోర్ ఎవర్ థ్యాంక్ యూ సార్ ప్రిన్సిపల్ సార్ గురించి మాట్లాడుతున్న అవకాశం ఇచ్చినట్టు చీరాల మండలం దేవాంగపురిలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జ్యోతిర్మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి అమ్మవారి పాటదారులు గుండ్లాపల్లి శ్రీనివాసరావు భవానీ దంపతుల ఇంటి వద్ద నుండి బుధవారం ఉదయం బయలుదేరిన అమ్మవారు పురవీసరుగుండ శివాలయం వరకు సాగింది ఈ సందర్భంగా బాణాసంచ ఈటె కత్తి బాక్సింగ్ కుస్తీ విచిత్ర వేషధారణలు దండకం కోలాటం బాగా ఆకట్టుకున్నాయి గుత్తి ధనుంజయరావు గుంటూరు వీరభ్రమన్ తదితరులు ఆలపించిన దండకం అందరినీ అలరింపచేశాయి పందిళ్లపల్లి అభ్యాంజనేయ వ్యాయామ సంఘం సంతోషిమాత కోలాట సమాజం చేపట్టిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి కుమార సమ్మేళన మహోత్సవం జరిగింది అలుగు సేవలో పాల్గొన్న వారికి బట్టా మోహన్ రావు పుష్పవల్లి ట్రస్ట్ వారు ఉత్తరీయాలను అందజేశారు
24 సేనాపతుల ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో చుట్టుపక్కల జిల్లాల్లోని దేవాంగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చీరాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఏజీ సోమశేఖర్ కార్టన్ చర్చ నిర్వహించారు. ఆదినారాయణపురం రైల్వే ట్రాక్ ఆర్టీసీ గ్యారేజ్ ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు డిఎస్పీ పి శ్రీకాంత్ పర్యవేక్షణలో కార్టన్ చర్చ నిర్వహించామన్నారు. ఈ కార్టన్ చర్చిలో 4 లీటర్ల నాటు సారా 200 లీటర్ల సారా తయారీకి ఉపయోగించే పదార్థాలను ధ్వంసం చేశామన్నారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు చంద్రావతి సురేష్ సెప్స్ ఏ సోమయ్య ఈపురపాలెం ఎస్ఐ జనార్దన్ 70 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈరోజు ట్యూటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదినారాయణపురం రామ్నగర్ ఏరియాలో చిరల్ల ట్యూటాన్ సిఏ గారు ఎక్సైజ్ సిఏ గారు మా ఎస్ఐలైనటువంటి సురేష్ ఎస్ఐ గారు చంద్రావతి ఎస్ఐ గారు ఈపురపాలెం ఎస్ఐ గారు సుమారు 70 మంది సిబ్బందితో ఈ రెండు ఏరియాల్లో కార్డన్స్ ఇచ్చి నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మేము ఈ సారా తయారు చేసేదానికి ఉపయోగించేటువంటి ఈ ఓటను సుమారు 200 లీటర్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 4 లీటర్ల సారాను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందరికీ కూడా వివరించి చెప్తున్నాము, ఈ సారాన్ని తయారు చేసిన ఈ ఓటను కలిగి ఉన్నా కానీ రిపీటెడ్గా చేసేటువంటి కేసెస్లో కానీ ఇన్వాల్వ్ అయినట్లయితే వీరి మీద కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. గతంలో కూడా కొన్ని పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేసి ఉన్నాము. దీని నుంచి ఈ సారా తయారీ మహమ్మారి నుంచి బయటగాని పడకపోతే ఏ వ్యక్తులైనా కానీ దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నారనేటువంటి నాలెడ్జ్ వచ్చినా లేదు ఇన్వాల్వ్ అవుతూ గాన ఎవరు దొరికినా వీరందరి మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ తీసుకోవడంతో పాటు వీరి మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మా టీమ్స్ను కూడా స్పెషల్ టీమ్స్ని ఈ ఏరియాలో ప్రత్యేకంగా మొబిలైజ్ చేయించడం జరుగుతుంది. ఎవరు కూడా ఇలాంటి విషయాల్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకూడదని చెప్పి ప్రజలందరూ కూడా మేము కోరుకుంటున్నాము.
చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీ ఎన్సీసీ అధికారి మేడికొండ రాజేష్ బాబు ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాడెట్స్ తో స్థానిక మస్జిద్ సెంటర్ నుండి కూరగాయల మార్కెట్ మీదుగా గడియార స్తంభం సెంటర్ వరకు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గడియార స్తంభం సెంటర్ లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం దగ్గర కొవ్వొత్తులు పూలమాలలతో నివాళులర్పించారు. దేశ సరిహద్దులో ప్రాణాలను లెక్క చేయకుండా దేశం కోసం పోరాడుతూ అమరవీరుల త్యాగాలను మనమందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సత్యనారాయణ, 23వ ఆంధ్ర బెటాలియన్ హవాల్దార్ గాలయ్య, హవాల్దార్ జస్పీర్ సింగ్, తీరాల వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ సిబ్బంది, క్యాడెట్స్ పాల్గొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద దాడుల్లో మన జమ్మూ నుంచి కాశ్మీర్ వెళ్తున్నటువంటి, శ్రీనగర్ వెళ్తున్నటువంటి సిఆర్పీఎఫ్ జవాన్లు 78 వాహనాలతోటి సిఆర్పీఎఫ్ జవాన్లను ట్రావెల్ చేస్తున్నారు డ్యూటీ పని మీద. కానీ ఎవరైతే పాకిస్తాన్ ప్రేరేపిత కుట్రలు ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వాళ్ళు పుల్వామా అనే జిల్లా దగ్గర మన ఏదైతే బంకర్స్ కానీ వెహికల్స్, 78 వెహికల్స్ సిఆర్పీ వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళని వెనక నుంచి ఢీ కొట్టడం జరిగింది. ఆ యొక్క దాడిలో సిఆర్పీఎఫ్ జవాన్లు మొత్తం 75 మంది ఉన్నారు. ఆ బండిలో 75 మందిలో 40 మంది అక్కడికక్కడికే ప్రాణాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా 35 మంది గాయపడ్డ వాళ్ళని దగ్గరలోనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ 40 మంది ఫిబ్రవరి 14, 2019 జరిగిన ఇన్సిడెంట్, 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మన కోసం, మన దేశం కోసం వాళ్ళ త్యాగాన్ని వృధా పోనివ్వకుండా మీకు మేము ఉన్నాము, మా మనసులో మీరందరూ నిలిచి ఉన్నారని చెప్పేసి వాళ్ళని భక్తికి తెచ్చుకుంటూ అక్కడే కాదు దేశ సరిహద్దుల్లోనే కాదు మన పక్కనే ఉంటూ మనకు ఎవరైతే వెన్నుపోటు పొడుస్తూ ఉంటారో వాళ్ళందరినీ గట్టిగా చేసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సిఆర్పీఎఫ్ కాన్వాయ్లు అంటే వేగంగా వెళ్తూ ఉంటాయి, నేషనల్ హైవే వేగంగా వెళ్తూ ఉంటాయి. కానీ ఈ దాడి ఏదైతే జరిగిందో దాడికి 10 నిమిషాల ముందు మన పాకిస్తాన్ కాశ్మీర్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ప్రజలు వాళ్ళంతటి వాళ్లే రాళ్లతో దాడి చేయడం జరిగింది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగడం పాదయాత్ర చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో జరుగుతుంది. పాదయాత్రలో లోకేష్ వెంట చీరాల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య, పరిశీలకులు నాతాని ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు. చీరాల కస్తూర్బా గాంధీ పురపాలక బాలిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు 100కి 100% ఉత్తీర్ణత సాధించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణ చెప్పారు. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు శ్రద్ధతో కష్టపడి చదవాలన్నారు. విద్యార్థులు చిన్న వయసు నుండి భయపడకుండా చదవాలన్నారు. విద్యార్థులు జీవిత లక్ష్యాలను ఎంపిక చేసుకోవాలన్నారు. ఎంపిక చేసుకున్న లక్ష్యాలను జీవితంలో సాధించాలన్నారు. పిల్లలకు చక్కగా పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు. పెడతాము వీటిలో కూడా ఇలాగ కోకరికులర్ యాక్టివిటీస్ లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళలో కేవలము చదువు మాత్రమే కాకుండా 6 దగ్గర నుంచి 10 వరకు నువ్వు ఎండిఎం ఎక్కడే తీసుకుంటావు, మిడ్ డే మీల్ గురించి, ఆ తర్వాత 6 దగ్గర నుంచి 10 వరకు ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నా నీకు వచ్చిన మార్క్స్, అట్లాగే మొన్న 11వ తారీఖు దగ్గర నుంచి ఇప్పటి వరకు మీకు ఒక ప్రోగ్రామ్ పెట్టాం, విజయస్ఫూర్తి ప్రోగ్రామ్ పెట్టాం. ఆ ప్రోగ్రామ్ ద్వారా నీకు ఎంత బెనిఫిట్ జరుగుతుంది, దాని గురించి మెరిట్స్ ఏమైనా డిమెరిట్స్ ఉన్నాయా, మిగతా యాక్టివిటీస్ ఈ స్కూల్లో ఉన్న నువ్వు 5 సంవత్సరాల నుంచి గమనించావు. సో నువ్వు స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫ్రమ్ ఇయర్ టు ఇయర్ ఏమైనా డెవలప్ అయిందా ఈ స్కూల్, నీ యొక్క ఫీలింగ్ ఈ స్కూల్ మీద చెప్పు. 6th క్లాస్ లో మేము వచ్చినప్పుడు ఈ స్కూల్ కొంచెం పాతబడి ఉండేది. మేము 8th క్లాస్కి వచ్చేటప్పుడు ఈ స్కూల్ చాలా బాగుపడింది. మిడ్ డే మీల్స్ పెడుతున్నారు, రోజు ఫుడ్ హెల్త్ పెడుతున్నారు, ఎగ్స్ ఇస్తున్నారు, చిక్కీస్ ఇస్తున్నారు, అన్ని చూసుకుంటున్నారు. టీచర్స్ కూడా బాగా కేర్ తీసుకుంటున్నారు. 6th నుండి 10th దాకా చాలా డెవలప్ అయింది స్కూల్. ఇప్పుడు కొంతమంది పిల్లలు చదవని వాళ్ళని కూడా బాగా విజయస్ఫూర్తి పెడుతున్నారు కదా, ఆ ఎగ్జామ్స్ లో రోజు చదివిస్తున్నారు, చెప్తున్నారు ఎలా రాయాలి, ఏంటి ఎలా ఉండాలి, ఎలా అటెండ్ చేయాలి, స్కూల్ కి ప్రెజెంట్ రోజు రావాలి, ఇలాంటివన్నీ చెప్తున్నారు. 5 మంది పిల్లలకి ఇక్కడ ట్యాబ్స్ పంపిణీ చేయడం జరిగింది మేడం, అట్లాగే 11 మంది టీచర్స్ కు కూడా ట్యాబ్స్ పంపిణీ చేశాము.
దాని ద్వారా ఇప్పుడు ఆల్ ఎయిత్ క్లాస్ పిల్లలందరూ కూడా కంటెంట్ తెలుగు దగ్గర నుంచి సోషల్ వరకు కంటెంట్ మొత్తం. మై నేమ్ ఇస్ లక్ష్మీ పద్మావతి, ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్ ఇన్ కేజీఎంజేహెచ్ స్కూల్ చీరా. నేను ఆఫ్టర్ కోవిడ్ 8th క్లాస్ నుంచి ఇక్కడే జాయిన్ అయ్యాను. 8th క్లాస్ తర్వాత మళ్ళీ కరోనా వల్ల చాలా వరకు పిల్లలు చదవట్లేదు. బట్ తర్వాత మా స్కూల్లో జరిగిన మార్పులు ఏంటంటే, జగనన్న నాడు నేడు వల్ల క్లాసెస్ కానీ స్కూల్స్ కానీ గ్రౌండ్ కానీ ఇక్కడ ఫెసిలిటీస్ చాలా వరకు పెరిగాయి. అండ్ టీచర్స్ మాత్రం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేలాగా, ఏదైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడిగి తెలియని ఒకటికి 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టీచర్స్ పిల్లల్ని చాలా కేర్ చేసుకున్నారు. మిడ్ డే మీల్స్ లో టీచర్స్ కూడా మాతో పాటు కలిసి తింటున్నారు. వి ఫీల్ వెరీ హ్యాపీ టు దాట్. అండ్ ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ మ్యాథ్స్ కానీ టఫ్ సబ్జెక్ట్స్ ఏదన్నా పిల్లలకి ఉంటే దానికి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటున్నారు. హెచ్ఎం సార్ పిల్లల్ని రోజు మమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి అసెంబ్లీలో రోజు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు అంటే ఇంట్లో ఉండి అంట్లు కడగడమే కాదు. అండ్ మీలాగా మీలాంటి కలెక్టర్ ఇక్కడ ఇంకా చాలా మంది వస్తారు. ఇంట్లో ఉండాలి, పెళ్లి చేసుకోవాలి, అట్లాంటిది ఏం లేకుండా వి వాంట్ టు బికమ్ ఏ కలెక్టర్, వి వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, అట్లా చాలా మంది మా క్లాస్ లో మా స్కూల్లో ఉన్నారు. నెక్స్ట్ మీలాంటి కలెక్టర్ ఇక్కడ మా స్కూల్ లో నుంచి వస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో హార్డ్ ఫర్ దిస్ స్కూల్ పిల్లలకి, అంటే నేను ఏమేమి చెప్పాలి అని ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఆ పాయింట్స్ అని ప్రతి ఒక్కరు మీరే చెప్పేశారు. సో నేను ఆలోచిస్తున్నప్పుడు కొత్తగా మీ అందరికీ చెప్పడానికి ఏం చెయ్యాలి అని. సో మీరందరూ చాలా మంది చెప్పారు కదా, లేడీస్ బయటకు వస్తే ఇలా పై స్థాయికి వస్తారు అని. అంటే ఎందుకు రాకూడదు అది నాకు అర్థం కాల. పేరెంట్స్ ఎందుకని సొసైటీ, ఆ సొసైటీ అంటే ఎవరమ్మా, హూ ఆర్ దే, వాళ్ళు ఏమనుకుంటే మనకేంటి. వినిపిస్తున్నానమ్మా బ్యాక్ అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ. ఓకే, సో ఈ సరౌండింగ్ సొసైటీ పీపుల్ చుట్టాలు ఎవరు వాళ్ళు మిమ్మల్ని బయటికి రాకూడదని చెప్పడానికి, ఎవరు వాళ్ళు మమ్మల్ని బయటికి వెళ్ళకూడదు చదవకూడదు ఉద్యోగంకు వెళ్ళకూడదు అని చెప్పడానికి ఎవరు డిసైడ్ చేయాలి మనం ఏం చేయాలని, మనమే కదా. సో మీరందరూ డిసైడ్ అయిపోయారో ఏం మారాలని. అమ్మాయి ఏమవుతాం, టీచర్ ఇంత మంది ముందు చెప్పావు టీచర్ అవుతాను అని, అవ్వాలి కదా. వెరీ గుడ్ అజీ సార్, ఇంజనీర్ వెరీ గుడ్, వెరీ గుడ్, క్లాప్ చేయండి అమ్మా. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ లైఫ్ లో ప్రతి దానికి ఏకవాదాన్ని కదా బి అల్ఫాబెట్ లో. అలాగే ఫస్ట్ మన అందరూ ఒక డిగ్రీ పొందాలి, రెండవది ఒక కెరియర్ ఏర్పాటు చేసుకోవాలి, తర్వాత పెళ్లి అని పిల్లలని ఎనివే నార్మల్ ప్రొసీజర్ కదా. మంచిగా చదవాలి మనం, మంచి కెరియర్కి వెళ్ళాలి, ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి. చాలా మంది టీచర్స్ ఉన్నారు చూడండి, గట్టిగా కూడా చెప్పారు కాబట్టి పాస్ అయిపోవాలి ఈ స్కూల్ అందరూ. ఎయిట్ మార్క్స్ కోసం ఇచ్చారా అది చెప్పు, 4 మార్క్స్ ఇచ్చారా అది చెప్పు, 8 మార్కులు వచ్చినాయి 4 మార్కులకి 3 మార్క్స్ రా. అంటే సార్ నాకు తెలియదు కదా, నాకు గుర్తులేదు చెప్పడమే. Thanks.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిఈసిలో సందడిగా కర్మయోగం పోస్టర్ ఆవిష్కరణ, హాజరైన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి. అంగరంగ వైభవంగా చీరాల మండలం దేవాంగపురిలో ప్రారంభమైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జ్యోతిర్మహోత్సవాలు. చీరాల ఆదినారాయణపురంలో పోలీసుల కార్డన్ సెజ్, 200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం, కేసు నమోదు. ఉగ్రవాదుల దాడిలో పుల్వామాలో అమరులైన జవాన్లకు చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీ ఎన్సీసీ విద్యార్థుల నివాళి. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. చదువుకునే దశలోనే లక్ష్యాన్ని నిర్ణయించుకుని సాధించుకునే విధంగా చదవాలన్న బాపట్ల కలెక్టర్ విజయకృష్ణన్. ఇవి బుల్టెన్ విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.